నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వ్యాపారులకు ప్రసిద్ధిగాంచింది. నిత్యం రద్దీగా ఉన్న పతేకాన్పేట ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మహేంద్ర సింగ్ అనే వ్యాపారిపై తూటాల కాల్పులు జరిగింది. ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి మహేంద్ర సింగ్ ను ఆపి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుండగా మూడవ వ్యక్తి దగ్గర నుండి కాల్చాడు. మహేంద్ర సింగ్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకుంటామని ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి అన్నారు. రాత్రి సుమారు 10:20-10:30 మధ్యలో ఆర్టీసీ బస్ స్టాండ్ వన్ టౌన్ నెల్లూరు టౌన్ పోలీస్ కమిషనర్లో ఒక హత్య చేయడం జరిగింది. కొంత అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ ఒక మహేంద్ర సింగ్ పేరుతో ఉన్న వ్యక్తి సుమారు 40 ఇయర్స్ ఓల్డ్ వ్యక్తి మీద సుమారు 4-5 రౌండ్ దాకా ఫైర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇందులో టెక్నికల్ డేటా అంతా సీసీటీవీ కెమెరా డేటా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం. మన ఆల్రెడీ సీసీ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వైడ్ రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. డెఫినెట్లీ త్వరలో ఈ కేసు అటెక్ట్ చేస్తాం. ఇప్పుడు దట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నాం. దీనికి ఎవరితో డిస్ప్యూట్స్ గొడవ అటువంటి ఏదైనా ఉన్నాయా కాదా అన్ని యాంగిల్స్ మేము వెరిఫై చేస్తాము. ఫైనాన్షియల్ పర్సనల్ డిస్ప్యూట్ అయి ఉండొచ్చు, అందువల్ల అటువంటి జరిగింది. డెఫినెట్లీ మేము త్వరలో ఈ కేసు అటెక్ట్ చేస్తాం.